అందరికీ నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఒక శ్రీవల్లాముడు పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ విషయాలను మీ తల్లిదండ్రులకు ముందుగా తెలియజేస్తారు. ఈ లోకల్లో వారిని మించిన వాళ్ళు ఎవరిని లేనని మీకు ఈరోజు తెలిసి రావడం అంటూ జరుగుతుంది. మీకు ఒక రొమాన్స్కి గల అవకాశాలు ఈరోజు ఉన్నాయి. మరియు స్వల్పకాలికంగా ఉన్నటువంటి విషయాలను ఈరోజు తెలుసుకోగలుగుతారు. అది మీ కుటుంబానికి అమితమైనటువంటి సంతోషాలను సుఖ సంతోషాలను కలిగిస్తుంది. కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీకు కొత్త ఆలోచనలను వాడాల్సి ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు కష్టపడి పనిచేయాలి. పరిహారంలో శివచాలీస పఠించాల్సి ఉంటుంది. పైన ఇతరులకు వదిలివేయకూడదు. మీరు ఆనందం శ్రేయస్సు అనేది మీలో పెరుగుతుంది. భాగస్వామిక ఒప్పందాల్లో మీ ప్రతిపాదనలకు వ్యతిరేకత అనేది ఎదురవుతుంది. పెద్దల ఆరోగ్య గురించి ఆందోళన చెందుతారు. ఈ కాలంలో హెచ్చు తగ్గులు అని ఉండవచ్చు. మరి బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఇక మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార లాభాల పరంగా ముందుకు సాగుతాయి. లాభాల విషయంలో వ్యాపారస్తులు కొత్త పుంతలు తొక్కుతారు. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అవకాశాలున్నాయి. రాజకీయవేత్తలు పరిశోధకులకు విశేష ఆదరణ లభించే అవకాశం ఉంది. ఆదిత్య హృదయం పఠించడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారస్తులకు సంస్థల ప్రగతికి కొత్త వ్యూహాలు అమలు చేయడం జరుగుతుంది. మహిళలకు చికాకులు అనేవి పెరుగుతాయి. వారికి ఈరోజు మహిళలకు ప్రత్యేకంగా ఒళ్ళ నొప్పులు వంటి సమస్యలు పెరిగే సూచనలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. అప్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుల బాధ నుండి తొలగించుకోవడానికి మీరు గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మీరు ఈరోజు పనిచేసే వ్యక్తులతో పెద్ద స్థానం పొందవచ్చు. ఉద్యోగంలో పనిచేసే వ్యక్తులు అనుమతి పొందే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో సభ్యులు మీ గురించి ఏదైనా చెడుగా చూసుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన ఉంటే అది తొలగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన ఉంటే దాన్ని తొలగించుకోండి. దగ్గరి బంధువులు సానుకూల సభలో రావచ్చు. ఇది పరస్పర సంబంధాల్లో తీపినించుతుంది. వ్యాపారంలో మంచి అవకాశం వచ్చే అవకాశాలు ఉంది. ఉద్యోగస్తుల వ్యక్తులు పరీక్షల మధ్య ఉన్నత అధికారుల సంబంధాన్ని కలిగి ఉండాలి. మరి జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల కోసం సమయం కేటాయించాలి. ప్రేమికులతో సంబంధం బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయి. భావోద్వేగం ధైర్యం అనేది కొనసాగించాల్సి ఉంటుంది. కార్మికుల కార్యకలాపాలను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారవేత్తలు వారి సరైన సహకారం సహాయపడుతుంది. ఇక డబ్బు రెండు విషయంలో మీకు అందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు సానుకూల వాదంతో మీరు అన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. మతపరమైన ప్రయాణానికి వెళ్లే అవకాశం కూడా ఉంది. మరి విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని కూడా అందుకోవడం జరుగుతుంది. లకీ సంఖ్య 83 మరియు లక్కీ కలర్ అయితే మరి 0. ఇక పరిహారంలో చూసినట్లయితే ఈరోజు పరిహారంలో లక్ష్మీ గణపతి స్తోత్ర మహాలక్ష్మి గణపతి స్తోత్రము పారాయణము చేయట మరియు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణము చేయట వినాయకుని ఆలయంలో మీరు అర్చనలు చేయించుకోవడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.